कांग्रेस सीनियर नेता कुंभम अनिल कुमार रेड्डी इच्चिन शॉक तो बीआरएस हाईकमांड अलर्ट अयिंदी। सीएम केसीआर पदकं प्रकारं अनिल कुमार रेड्डी पार्टीलो चेर्चुकोगा दानिकी काउंटर गा कांग्रेस पेद्दलु अनिल नु तिरिगी पार्टीलोकी इन्वाइट चेयडं बीआरएस मुख्य नेतलकु शॉक की गुरिचेसिंदी। उम्मडी नलगोंडा जिल्लालोनी 12 स्थानालनु चालेंज गा तीसुकुन्न बीआरएस कांग्रेस नायकत्वालु पोटापोटीगा ऑपरेशन आकर्ष कार्यक्रमालनु तेरलेपायि। इंदुलो भागंगा भुवनगिरि एंपी सेग्मेंट पै फोकस पेट्टिन केसीआर अनिल कुमार रेड्डीनि पार्टीलोकी तीसुकोवडंलो సక్సెస్ అయ్యారు। కానీ ఇది జరిగిన 2 నెలల వ్యవధిలోనే మళ్ళీ ఆయన సొంత గూటికి చేరడం పార్టీ హైకమాండ్ ను డైలమాలో పడేసింది। దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రి హరీష్ రావు ను రంగంలోకి దింపింది। వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాను కేసీఆర్ కంచుకోటగా మారుస్తామని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ చేయగా कांग्रेस को पूर्व वैभवं तेस्तामनी आ पार्टी सीनियर्लु चालेंज चेशारु। अयिते कांग्रेस लो नेलकोन्न विभेदालु सीपीसीसी चीफ रेवंत रेड्डी तो उन्न विभेदाभिप्रायालनु अड्डं पेट्टुकोनी बीआरएस पदकं प्रकारं आ पार्टी असम्मति नेतलपैन दृष्टि पेट्टिंदि। इंदुलो भागंगाने यादाद्रि जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु अनिल कुमार रेड्डीनि पार्टीलोकि तीसुकोवडंतो आ जिल्लालो इक तमकु एदुरु लेदनि भावించింది। कानी बीआरएस क्यांडिडेट्लनु प्रकटिंचाक सिट्टिंग एम्मेल्येल वैखरिपैन प्रजल्लो पार्टी తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది। పైగా అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్న అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు। దీంతో మనస్తాపానికి గురైన అనిల్ మళ్ళీ సొంత గూటికి వచ్చారు। నిజానికి అనిల్ పార్టీలో ఉండననే సంగతి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది। ఒకవేళ అలాంటి మార్పు జరిగితే రాజకీయంగా అనిల్ కే నష్టం అనుకున్నట్లు బిఆర్ఎస్ ప్రచారం చేసింది। కానీ అధిష్టానం ఆదేశాలతో ఏకంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం దానికి ఉమ్మడి జిల్లా ఎంపీలు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం బిఆర్ఎస్ నేతలకు షాక్ కి గురిచేసింది। ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల రిపోర్ట్ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నదని తెలిసింది। 2018 లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం వల్ల మెజారిటీ సీట్లు సాధించామన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలో తెలిసినప్పటికీ ఎన్నికలకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు। మరోవైపు జిల్లాలో పార్టీ నేతల అసమ్మతి చల్లారకపోగా రోజుకో మలుపు తిరుగుతుంది। దీని నుంచి గట్టెక్కేందుకు సొంత పార్టీ నేతలను పక్కన పెట్టి కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు గాలం వేసింది। కాంగ్రెస్ క్యాండిడేట్లు అనౌన్స్ అయ్యాక టికెట్ రాని వాళ్ళకు భారీ తాయిలాలు ఇచ్చి పార్టీలోకి లాక్కోవాలని పెద్ద స్కెచ్ వేసింది। దీనివల్ల పార్టీకి మైలేజ్ పెరుగుతుందని తద్వారా సొంత పార్టీలోని అసమ్మతి నేతలు దారిలోకి వస్తారని భావించింది। కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు తిరిగి వెళ్లిపోతుండడం బిఆర్ఎస్ అసమ్మతి నేతలు తలో దారి చూసుకునే పరిస్థితి అది చాలదన్నట్టు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులతో సహా ఇంకొంతమంది సీనియర్లు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు। అనిల్ కుమార్ రెడ్డి ఇచ్చిన షాక్ తో అలర్ట్ అయిన బిఆర్ఎస్ హైకమాండ్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్నికల బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు అప్పగించినట్టు తెలిసింది। 12 సీట్లను గెలిపించే బాధ్యత ఈ ముగ్గురు మంత్రులపైన పెట్టింది। త్వరలో మంత్రులు జిల్లాలలో పర్యటించనున్నారు। ఈ నెలాఖరులో మంత్రి హరీష్ రావు నకిరేకల్ తుంగతుర్తిలో పర్యటించనున్నారు। వచ్చే నెల మొదటి వారంలో కేటీఆర్ నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు। అభివృద్ధిపైనే నమ్మకం పెట్టుకున్న ఎమ్మెల్యేలు అసమ్మతి గండం నుంచి గట్టెక్కించేందుకు మంత్రులపైన భారం వేశారు। దీనికోసం నామినేటెడ్ పోస్టులు ఇవ్వడమే కాకుండా అవసరమైతే భారీ తాయిలాలు ఇచ్చేందుకు కూడా వెనకాడట్లేదు। మంత్రులతో పాటు మరో ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ కూడా కాంగ్రెస్ లో తనతో టచ్ లో ఉన్న యువ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది।